అపూర్వ సౌధం 8వ భాగం. జరిగిన కథ. దేవసింహుని జాడ కోసం శక్తిసింహుడు ఎలాగో అపూర్వ సౌధం చేరుకోవటం. అయితే తలవని తలంపుగా అది మాయమై పరివారం పక్షులుగా ఎగిరిపోయి శ్రమ వృధా కావటం. ధైర్యం విడువక అతడు వెతుకుతూ పోయి ఒక పర్వత శ్రేణి చేరుకోగలిగిన దారి తెన్నులేని ఒక పర్వతం కొనని ఆగిపోవలసి రావటం వరకు విన్నాం కదా. ఆ తర్వాత ఏమైనా సరే అవతలిగట్టు చేరుకొని ఆ కనిపించే దేవాలయం ఏమిటో తెలుసుకు తీరాలని పట్టుబెట్టిన శక్తిసింహుడు అంతలోనే ఆలోచనలో పడ్డాడు. అనవసరంగా తొందరపడి ప్రయత్నంలో నేను ప్రాణాలు కోల్పోయానంటే ఇంకేమున్నది? కనుక కొద్ది రోజులు ఆలస్యమైన మరో సులువైన మార్గంలో అక్కడ చేరే ప్రయత్నం చేయటం మంచిది అనుకున్నాడు. ఈ నిశ్చయంతో శక్తిసింహుడు వెనుకకు మరలి తను ఎక్కి వచ్చిన పర్వతశ్రేణి అంతా దాటి తిరిగి కిందకు చేరుకున్నాడు. అయితే అతను పర్వత శ్రేణి ఎక్కేటప్పుడు తన గుర్రాన్ని దిగువని వదిలేసి వచ్చాడు. అది ఎటుపోయిందో ఏమో, ఇప్పుడు అక్కడ లేదు. చేసేది లేక శక్తిసింహుడు కాలినడకనే బయలుదేరాడు. ఇక దేవసింహుడి సంగతి చూద్దాం. దేవసింహుడు తిరిగి తిరిగి తన భవనం చేరుకునేసరికి భవనం మాయమైపోయే దిగువని మాత్రం మంత్రి, ఆస్థాన వైద్యుడు ఉన్నారు. ఈ మాయ దేవసింహుడికి అర్థం కాలేదు. భవనం ఏమైనట్టు కిందకు దిగి వెళ్ళి వాళ్ళని అడిగితే తెలుస్తుందేమో. అంతకు తప్ప మరో మార్గం లేదు. అందుచేత కిందకు దిగాలని నిశ్చయించుకున్నాడు. కానీ చిత్రం మాయా విమానం కిందకు దిగటానికి బదులు ముందుకు పోసాగింది. ఈ మారు ఎలాగైనా దేవసింహుడికి నమ్మిక కలిగించి తమతో తీసుకుపోవచ్చునని ఆశపడిన మంత్రికి వైద్యునికి ఇలా జరగటం నిస్పృహ కలిగించింది. విమానం వైపే చూస్తూ వారు నిలబడిపోయారు. దేవసింహుడి విమానం వెళ్ళి వెళ్ళి ఎత్తైన ఒక పర్వతం మీది దేవాలయం ముందు ఆగింది. శక్తిసింహుడికి లోగడ కనిపించిన దేవాలయమే ఇది. విమానం ఆగడం ఏమిటి, దేవాలయం ముందు వృద్ధురాలు ప్రత్యక్షం కావటం ఏమిటి, రెండు ఒక్కమారే జరిగినాయి. దేవసింహుడి ఆశ్చర్యానికి అంతు లేదు. ఈ చిత్రం ఏమిటని అతను వృద్ధురాలను అడగపోయేటంతలో ఆమె దేవసింహుడిని ఎత్తుకొని ఆలయంలో ప్రవేశించింది. లోపలికి వెళ్ళాక దేవసింహుడు అడిగాడు, అపూర్వమైన మన సౌధం ఏమైంది? ఈ దేవాలయం ఏమిటి? ఇంతకాలము నా అదుపాజ్ఞంలో ఉంటూ వచ్చిన విమానం ఇవాళ ఇలా అడ్డం తిరగటానికి కారణం ఏమిటి అని. ఇన్ని ప్రశ్నలకు రుద్రాలు ఒకే జవాబుగా, ఇవన్నీ నువ్వు అడగకూడదు, అక్కడికంటే ఇక్కడే ఎంతో హాయిగా ఉంటుంది. అయితే కొంతకాలం వరకు నీవు విమానంలో బయటికి వెళ్ళకూడదు. అందుచేత ఇక్కడనే ఉండి కులాసాగా కాలం గడుపుతూ ఉండు, నేను వచ్చి చూచిపోతూ ఉంటాను అని చెప్పు ఊరుకుంది. అలా అంటూనే రుద్రాలు దేవసింహుడి వద్దనున్న మాయా విమానం తీసుకున్నది. చూస్తూ చూస్తూ ఉండేటంతలో అంతటి పెద్ద డొప్ప ముడుచుకుపోయి చిన్న బంతిలాగా తయారైంది. ఆ బంతిని ఆమె దేవసింహుడి చేతికిచ్చి దీన్ని భద్రంగా దాచి ఉంచుకో అని చెప్పి మాయమైంది. వృద్ధురాలు వెళ్ళాక దేవసింహుడు మెల్లిగా ఆ దేవాలయం అంతా కలియతిరిగి చూచాడు. బయట నుండి చూడడానికే అది దేవాలయంలాగే ఉన్నప్పటికీ లోపల ఎన్నో చిత్రాలు కనిపించినాయి. ఒక చోట రకరకాల పక్షులు కిలకిలమంటూ ఎగురుతున్నాయి. మరో చోట లేళ్ళు, దుప్పులు మొదలైన సాధు జంతువులు కనిపించినాయి. ఇంకా లోపలికి పోగా భయంకరమైన సర్పాలు బుసలు కొడుతూ నేలపైన తిరుగాడుతున్నాయి. మరొక చోట గోండ్రు పెడుతూ సింహాలు, పెద్ద పులులు తిరుగుతున్నాయి. వీటన్నింటినీ చూచి దేవసింహుడు భయపడనే లేదు. అవన్నీ మామూలు ఆట వస్తువులేనని అనుకుని వాటి మధ్య నిర్భయంగా తిరగసాగాడు. చిత్రం ఏమిటంటే అవి కూడా దేవసింహుడి జోలికి పోకుండా తమ మానానావి తిరుగులాడుతున్నాయి. దేవసింహుడు ఈ చిత్రాలన్నీ చూచుకుంటూ పోగా ఒక చిన్న పూలతోట కనిపించింది. దాని మధ్యనే సరిగ్గా తనకు ఈడు చోడు అయిన ఒక చిన్న కుర్రవాడు ఉల్లాసంగా ఆడుకుంటున్నాడు. ఆ కుర్రవాడిని చూడటంతో దేవసింహుడి ప్రాణం లేచి వచ్చింది. ఆ కుర్రవాడు ఎవరో తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు. చరచకగా పాకుకుంటూ వెళ్ళి ఆడుకుందాం వస్తావా అని అడిగాడు. అలాగే మరి నాతో సరిగ్గా నువ్వు పరిగెత్తలేవుగా అన్నాడు ఆ కుర్రవాడు దేవసింహుడు కాళ్ళవంక జాలిగా చూస్తూ. ఇన్నాళ్ళు ఆటపాటల్లో దేవసింహుడు తన అవిటి కాళ్ళ సంగతే మర్చిపోయాడు. తను కుంటివాడిననే జాసే లేదు. కానీ ఇప్పుడు ఈ కుర్రవాడు ఇలా అనటంతో తను అవిటివాడినన్న సంగతి మళ్ళీ గుర్తురాగా ఒక్కసారి దుఃఖం పొర్లుకొని వచ్చింది. ఇది చూచి ఆ కుర్రవాడు, ఎందుకేడుస్తావు, పర్వాలేదులే రా అడుకుందాం అంటే దేవసింహుణ్ణి ఓదార్చాడు. అప్పటి నుంచి ఆ కుర్రవాడితో చేరి హాయిగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు దేవసింహుడు. ఇలా ఉండగా ఒకనాడు రుద్రాలు ఇచ్చి వెళ్ళిన ఆ బంతితో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే అది రివ్వున దేవాలయం దాటి దూరాన పడిపోయింది. ఎంతో భద్రంగా దాచుకోనమని చెప్పి రుద్రాలు ఇచ్చిన బంతి ఇలా పోవటంతో దేవసింహుడు దుఃఖించాడు.
అది చూచి తోటి కుర్రవాడు పోతే పోయిందిలే ఇంత మాత్రానికి ఏడుస్తావే అని ఓదార్చబడ్డాడు. వృద్ధురాలు చెప్పిన సంగతి వెల్లడించితే తన అజాగ్రత్త బయటపడుతుందేమోనని సిగ్గుపడ్డాడు దేవసింహుడు. అందుచేత బంతి సంగతి అంతటితో వదిలేసి మళ్లీ అప్పట్లో ఆ కుర్రవానితో చేరి ఆడుకోసాగాడు. కొంతకాలం గడిచింది. శక్తిసింహుడు అష్టకష్టాలు పడి ఎలాగైతేనేమి ఆ దేవాలయం దరిదాపులకు వచ్చేశాడు. త్రోవలో కుర్రవాళ్ళు పారవేసుకున్న ఆ బంతి కంటపడి దాన్ని తీసుకుని పరిశీలనగా చూశాడు. దానిలో ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. అయినా ఎందుకైనా మంచిదని తీసి తన వద్ద భద్రపరుచుకొని దేవాలయం ఉన్న పర్వతం ఎక్కసాగాడు. మరి కొద్దిసేపటికల్లా శక్తిసింహుడు దేవాలయ ద్వారం వద్దకు చేరుకున్నాడు. అయితే తలుపులు మూసి ఉన్నాయి. తెరవటానికి వీల్లేకపోయింది. ఏమీ తోచక తలుపు తట్టాడు. బదులు లేదు. అలానే కాచుకొని కూర్చున్నాడు. అక్కడ మంత్రి వైద్యుడు కొద్ది రోజులు దేవసింహుడు రాకకు ఎదురు చూశారు. కానీ ఏ జాడా కనిపించక నిరాశ చెంది అక్కడ ఉండి ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నారు. మరునాడే ఆ చోటు వదిలి దేవసింహుడిని వెతుక్కుంటూ బయలుదేరారు. కొద్ది రోజులు ప్రయాణం చేయగా ఒక చోట శక్తిసింహుడి అస్తికులు తటస్థపడ్డారు. మంత్రిని వాళ్ళు ఆనవాలు కట్టారు. ఆస్థాన వైద్యుడు కూడా వెంట ఉండటం చూసి చకితులైనారు. మంత్రి పరమ దుర్మార్గుడని కంటికి కనబడితే ప్రాణాలతో వదలవద్దని చెబుతూ వచ్చిన వైద్యుడు తనే మంత్రితో కలిసి ఉండటం ఉడ్డూరం కదూ. మరి ఇప్పుడేమిటి చేయటం? ఒక్కసారిగా వాళ్ళ మనసుల్లో ఆలోచనలు గిర్రును తిరిగినాయి. కత్తులు చూశారు. మంత్రి పైన పడబోయారు. వైద్యుడు అడ్డుకున్నాడు. తొందర పడకండి, మన మంత్రి నిర్దోషి. మనం తలచిందంతా అపోహ. దోషి ఎవరో తేలాలి. అందుకోసమే ఇలా తిరుగులాడుతున్నాం అన్నాడు. అందుకు అశ్వికులు, అదా సంగతి సరే. అసలు మేము వచ్చింది మహారాజు వారి కోసం. శత్రురాజు వచ్చి మన రాజ్యాన్ని చుట్టుముట్టాడు. వశం చేసుకునేటట్టు ఉన్నాడు. పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నది. ప్రభువు ఎక్కడా అంటూ పట్టరాని తమ ఆత్రం వెల్లడించారు. మంత్రి వైద్యుడు ఆశ్చర్యపోయారు. శత్రురాజా, మన సిబ్బంది ఏమైపోయింది అని గద్దించాడు మంత్రి. అంతా కర్మ. సిబ్బందిలో మూడు వంతులు మిమ్మల్ని వెతికి పట్టడానికే దేశ నలుమూలకు పరిగెలెత్తారు. మిగిలిన కొద్ది మంది వల్ల ఏమవుతుంది అన్నారు అశ్వికులు. సరే, ఇప్పుడే బయలుదేరదాం. ముందు రాజ్యాన్ని రక్షించుకోవాలి అన్నాడు మంత్రి ఆవేశంతో. అలా కాదు, మీరు మీ ప్రయత్నం మీద ఇక్కడనే ఉండండి. నేను వెళ్ళి వీళ్ళతో వెళ్ళి రాజ్యం నిలబడే మార్గం చూస్తాను అన్నాడు వైద్యుడు. సరేనన్నాడు మంత్రి. వైద్యుడు అశ్వికుల వెంట బయలుదేరాడు. అక్కడ దేవాలయం ముందు కూర్చున్న శక్తిసింహుడు మరి కొద్దిసేపటికల్లా ఒక చిన్న కునుకు పట్టింది. కునుకులో అతనికి ఒక కళ వచ్చింది. తన రాజ్యం అంతా అల్లకల్లోలమైపోయిందిట. ప్రజలు విచ్చలవిడిగా సంచరిస్తున్నారనిట. ఈ అదును చూచి శత్రురాజులు సైన్యంతో వచ్చి రాజ్యాన్ని చుట్టుముట్టినాడట. కలవరాన పడుతూ మేల్కాంచాడు శక్తిసింహుడు. చూడగా దేవాలయ ద్వారం ముందే ఉన్నాడు. ఇదంతా కలను ఊహించాడు. కలగాసిన దృశ్యాలతో మనసు ఆవేదనాపూరితమైంది. శక్తిసింహుడికి కలలంటే ఎంతో నమ్మకం. కలలో కనిపించినవి జరిగే ఉంటవని భయం కూడాను. ఈ భయంతో ఒక్కసారి రాజ్యం ఎలా ఉన్నదా స్వయంగా తెలుసుకుంటే గాని తిమితం చిక్కేటట్లు తోచలేదు. లేచి రెండు రోజుల కల్లా కొండ దిగువకు చేరుకున్నాడు. విధి విరామం లేని శ్రమదమాదులతో శక్తిసింహుడు అలసిపోయాడు. ఇంతకాలము గుర్రం ఉండటం వల్ల ఎంత దూరం ప్రయాణం చేసినా కష్టం తెలిసి రాలేదు. ఇప్పుడు అడుగు పడటమే అసాధ్యంగా తోచింది. డస్సిపోయి ఒక చెట్టు నిండా విశ్రమించేసరికి ఇట్టే నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో మళ్ళీ కలగన్నాడు. ఇందాకటి కల పూర్తి కాగా మళ్ళీ ఇలా స్వప్నావస్థలో పడ్డాడేమో. కలలో విశేషాలు ఇవి. తను కొండపైకి దేవాలయం చేరుకునేట్టు తలుపులు తెరిచే ఉన్నట్టు లోపలికి ప్రవేశించి వెళ్ళగా ఒక తోటలో ఇద్దరు చిన్న కుర్రవాళ్ళు ఆడుకుంటూ ఉన్నట్టు కనిపించింది. ఆడుకుంటూ ఉన్న కుర్రవాళ్ళలో ఒకడు తన మేనల్లుడైనట్టు స్పష్టంగా కనిపించింది. ఎప్పుడైతే దేవసింహుడు కనిపించాడో ఏమిటిది, నా దేవసింహుడే అంటూ వాణ్ణి చేతుల్లోకి తీసుకోపోతూ ఉండగా మెలకు వచ్చేసింది. ఈ స్వప్నంతో శక్తిసింహుడి ఆవేదన మరింత హెచ్చిపోయింది. ఏమిటి కలలు, ఈ విపరీతం? నా రాజ్యం శత్రురాజుల చేతుల్లో పడబోతోందా? నేను చేతులారా తెగటార్చిన దేవసింహుడు ఇంకా బతికి ఉన్నాడా అనుకుంటూ ఒక వంక నిస్పృహతో మరో వంక ఆశతో మళ్ళీ ఒకసారి దేవాలయం చేరుకుందామని కొండపైకి బయలుదేరాడు. కొద్ది రోజుల కల్లా కొండపైకి చేరుకుని దేవాలయం వైపు అడుగులు వేసేటంతలో తలుపులు తెరుచుకున్న శబ్దమైంది. శక్తిసింహుడికి ప్రాణం లేచి వచ్చింది. అటు చూసేసరికల్లా ఒక చిన్న కుర్రవాడు దేవాలయంలో నుండి బయటకు వచ్చి
చరచరా వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు బయటికి వచ్చేటంతలో ఆలయం తలుపులు ఎప్పట్లా మూసుకున్నాయి. శక్తిసింహుడు ఆ కుర్రవాణ్ణి వెంబడిద్దామని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ కుర్రవాడు దేనికోసమో వెతుకుతూ ఉండడం కనిపించింది. శక్తిసింహుడు కుర్రవాణి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఏమిటి వెతుకుతున్నావు అని అడిగాడు. మేము ఆడుకునే బంతి ఇక్కడ ఎక్కడో పడిపోయింది అన్నాడు కుర్రవాడు. తన వద్దునన్న బంతి తీసి చూపుతూ, ఇదేనా అని ప్రశ్నించాడు శక్తిసింహుడు. ఇదే, దీనికోసమే మా నేస్తం ఏడిచి రాగాలు పెడుతున్నాడు అన్నాడు కుర్రవాడు. పాపం మీ నేస్తానికి ఇచ్చి వద్దాం పద అంటూ శక్తిసింహుడు ఆ కుర్రవాడిని ఆప్యాయంగా ఎత్తుకొని దేవాలయం దిక్కుగా బయలుదేరాడు. 8వ భాగం సమాప్తం. 9వ భాగంలో మనము ఏం వింటామో ఒకసారి చూద్దాం. శక్తిసింహుడికి చిక్కకుండా దేవసింహుడు తప్పించుకోగలడా? తిరిగి ఇప్పుడు ఒంటరివాడైన మంత్రి గతి ఏమవుతుంది? ఇంతకు శక్తిసింహుడి రాజ్యం శత్రురాజు వశమైపోతుందా? ఇవి మరికొన్ని చిత్ర సంఘటనలు మనం 9వ భాగంలో విందాం.